नमस्कार जीवनरेखा कार्यक्रमानिकी स्वागतम होमियो वैद्यम तो एलांटी व्याधुलनैना शाश्वतंगा नयं चेयवच्चुनु अनि 30 संवत्सराल नुंची होमियोपति रंगंलो विशेष कृषि चेस्तू होमियो वैद्यम प्रचारं चेसिनंदुकु गानु कृषिरत्न अवार्ड उत्तम फलितालु चूपिंचिनंदुकु गानु डायनामिक होमियो स्टार अवार्डुनु पोंदिन ईश्वरप्प होमियो क्लिनिक एंडी डाक्टर दंडपु बसवानंदं गारु ई रोजु मनतो पाटु उन्नारु वारिनि अडिगि मरिनि विवरालनु तेलुसुकुंदां अलागे मीकु कूडा होमियोकि संबंधिंचि एलांटि डौट्स उन्ना स्क्रीन मीद कनिपिस्तुन्न नंबर्स कि काल चेसि सर तो मात्लाडोच्चु नमस्ते सर नमस्ते सर होमियो संबंधी एनो रकल ट्रीटमेंट्स कदा चाल मंदी मध्यकाल बाधपड़ी डायबेटिक सो ई डायबेटिक वे लाइफ लांग मेडिसिन्स वाड़ी साइड इफेक्ट्स वस्तुंटायनी बाधपड़ुतुंटारु कदा वाल्लकी होमियोलो एलांटी ट्रीटमेंट्स अद्भुतमैन क्वेश्चन प्रजल्लो एक्कुव संख्यलो बाधपड़े समस्यने ई डायबेटिस मधुमेहम मधुमेहम अनेदी गतंलो कुटुंबंलो एवरो ओकरु उंडेवाळ्ळु पेद्द मनुषुलकु इप्पुडु प्रति इंट्ला मुगुरु नलुगुरु पेशेंट्लु अवुतुन्नारु मधुमेहं शुगर व्याधि अनि चेप्पुकुंटा కాబట్టి కారణం ఏందంటే ఈ యొక్క ఫుడ్ అడల్టరేషన్ తీసుకునే ఆహార లోపాల వల్లనే ఈ యొక్క ఈ లోపట ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చెడిపోతున్నాయి జంక్ ఫుడ్ రెడీమేడ్ ఫుడ్ ఇమిడియట్ గా ఇప్పుడు ఎంటర్టైన్ కావాలన్నట్టుగా ఇలాంటి కెమికల్ ఫుడ్ యూజ్ చేయడం వల్ల మన లోపట ఉన్నటువంటి ఇండోక్రైన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తున్నాయి దానివల్ల ఈ ఇండోక్రైన్స్ చెడిపోవడం వల్ల హార్మోన్స్ కరెక్ట్ ఉత్పత్తి అవుతలేదు లేడీస్ ఇప్పుడు ఇండోక్రైన్స్ అంటే ఫీమేల్స్ లో వచ్చేటువంటి పిసిఓడి కూడా ఒక కారణమే పిసిఓడి కూడా కారణమేంది అది కూడా హార్మోన్ లోపమే ఇండోక్రైన్స్ అడ్రినల్ గ్లాండ్స్ ఈ ప్యాంక్రియాస్ లివర్ థైరాయిడ్ ఇవన్నీ గ్లాండ్స్ సంబంధించిన ఇండోక్రైన్స్ ఈ యొక్క ఫంక్షన్ అన్ని కూడా ఈ కెమికల్ ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల ఈ ఆహార పదార్థాలు నిల్వ ఉండి ఎప్పుడో చేసి పెట్టినటువంటి ఆహార పదార్థాలు ఈ యొక్క ఫ్రిజ్ లో పెట్టుకొనో లేకపోతే ప్రిజర్వేటివ్ చేసుకొని తినడం వల్ల మన యొక్క లోపట ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా ఎక్స్పైర్ ఫుడ్ డెత్ అయిన ఫుడ్ తింటున్నాం మనం దాని వల్లనే మనకి ఈ ఒక్క సమస్యలు వస్తున్నాయి ఎనికట్ కట్ట లేకుండా ఎప్పటిదప్పుడు దంచుకోవాలి బియ్యం ఉడకబెట్టుకోవాలి తినాలి మంచిగా ఆయి ఉండాలి అలాంటి వాళ్ళకి ఎప్పుడు రోగమే లేకుండే గాజులే లేకుండే షుగర్ లేదు డయాబెటీస్ లేదు ఈ క్యాన్సర్ లేదు థైరాయిడ్ లేదు పిసిఓడి లేదు ఇప్పుడు వస్తున్నాయి అన్నీ కారణం ఈ ఆహార లోపాలే ప్రజల్లో ఇది ఒక అవేర్నెస్ రావాలి ప్రజల్లో మనం తీసుకునే ఆహార పదార్థం మంచిదా కాదా తీసుకునే వాటర్ మంచిదా కాదా మినరల్ వాటర్ అన్ని గ్రౌండ్ వాటర్ కూడా అన్ని కెమికల్ అయిపోయింది గ్రౌండ్ వాటర్ తాగేటోట్టు ఎవరు లేరు బోర్ల వాటర్ తాగుతలేరు బావుల వాటర్ తాగుతలేరు అన్నీ కూడా ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు కారణం అండర్ గ్రౌండ్ కూడా చెడిపోతున్నది కాబట్టి ప్రజలారా ముఖ్యంగా మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలే ముఖ్యం మనకి ఏ సమస్య రావద్దు ఏ వ్యాధి రావద్దు అంటే హెల్దీ ఫుడ్ ఏ రోజు ఆ రోజు ఫుడ్ తీసుకోవాలి మంచి స్వచ్ఛమైన నీరు తీసుకుంటే అసలు వ్యాధులే రావు కాబట్టి ఈ తినే లోపం వల్ల వస్తుంది అదే విధంగా ఇప్పుడు డయాబెటీస్ అన్నారు శ్వేత గారు అడిగారు డయాబెటీస్ అంటే ఏందో మీకు అందరికీ తెలుసు చాలామందికి తెలియదు డయాబెటీస్ ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి కొంతమందికి అవేర్నెస్ వచ్చింది షుగర్ అంటే ఏంది అంటే ఏమో సార్ డాక్టర్ దగ్గర పోతే షుగర్ వచ్చిందని చెప్పినట్టు అవి అట్లున్నది షుగర్ అంటే ఏమో తెలియదు రక్తంలో షుగర్ వచ్చిందంట సార్ అంటారు ఎందుకు వస్తుంది ఏమొస్తుంది అనేది మంచి మంచి మేధావులకు చదువుకున్న వాళ్ళకు కూడా తెలియకుండా అయిపోయింది ఎందుకంటే ఈ హ్యూమన్ ఫిజియాలజీ అనేది ఈ మానవ శరీర ధర్మశాస్త్రాన్ని చాలామంది కాన్సన్ట్రేట్ చేయరు రాజకీయాల గురించి చేస్తారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు రాజకీయ నాయకుల గురించి చరిత్ర మొత్తం స్పీచ్లు వింటారు కానీ మన మానవ శరీర ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి టైం లేదు మన గురించి తెలుసుకోరు కాబట్టి ఇలా మోసపోతున్నాం ఎక్కువ మోతాదు పైసలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పండి పెడుతున్నాం కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అవి మనకి ఎలాంటి సహకరిస్తున్నాయి అవి చెడిపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి అనేది మనం డాక్టర్లు చెప్పింది మంచిగా వినాలి తిని దానిపైన ఎడ్యుకేట్ అయితే మీ కుటుంబాలు మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మధుమేహం అనేది ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇన్ఫ్లమేషన్ వల్ల ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా సెల్ యొక్క ఫంక్షన్ కోల్పోవడం వల్ల అది ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయదు ఇన్సులిన్ అనే హార్మోన్ అది ఉత్పత్తి చేయడం వల్ల మనం తీసుకునే అన్నం కానీ కార్బోహైడ్రేట్స్ను గ్లూకోజ్గా మార్చే అవకాశం ఈ యొక్క ఇన్సులిన్కి ఉన్నది కాబట్టి ఇన్సులిన్ లేనప్పుడు ఏమవుతుంది కార్బోహైడ్రేట్స్ మన బ్లడ్లో ఎక్కువ మోతాదు పెరిగిపోతుంది అప్పుడు బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ పెరిగినప్పుడు మన రక్తం అనేది ఓన్లీ ఆక్సిజన్ న్యూట్రిషన్తో ఉండాల్సినటువంటి రక్తం ఈ యొక్క గ్లూకోజ్తో ఈ యొక్క కార్బోహైడ్రేట్స్తో నిండిపోయింది కార్బోహైడ్రేట్స్ అనేది తీపి పదార్థం దానివల్ల మన రక్తం అంతా కూడా చిక్కగా అయిపోయి మనకు ఈ యొక్క బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం ఉంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత 40-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ పెరాలసిస్ వస్తుంది బ్రెయిన్లో ట్యూమర్ వస్తున్నాయి బ్రెయిన్లో కాల్జీ పడిపోయింది అంటే కారణం
రీనల్ ఫెయిల్యూర్ అవుతున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ఈ యొక్క రక్త ప్రసరణ అనేది చిక్కగా కావడం వల్ల రక్త సప్లై కరెక్ట్ కాక ఈ యొక్క లోపల కూడా ఆర్గాన్స్ చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహాన్ని ఈ డయాబెటిస్ రాకుండా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ఇప్పుడు నేను కొత్తగాని పెట్టింది గారు హానిమాన్ గారు ఎప్పుడో ఈ యొక్క సూత్రాల ప్రకారంగా ప్రజల్లోపటికి ఇచ్చేంత ధైర్యం మా దగ్గర హోమియోపతి డాక్టర్లు కూడా కష్టపడకపోవడం వల్ల తెలియలేకపోయింది. ఇప్పుడు దీని అంతు చూద్దామని మనం లోతుగా దిగడం వల్ల అద్భుతాలు కనిపిస్తున్నాయి. హోమియోపతిలో హానిమాన్ గారు ఎప్పుడో కనిపెట్టి పెట్టిన దాని సిద్ధాంతాలు ఏంటి, హోమియోపతి వైద్యం అనేది వైటల్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరం అనేది ఫిజికల్ బాడీ, దానికి వచ్చే వ్యాధులన్నీ వైటల్ ఫోర్స్ చెడిపోవడం వల్లనే వస్తుంది. వైటల్ ఫోర్స్ సిక్ అయితేనే ఫిజికల్ బాడీకి సిక్ వస్తుంది. కాబట్టి ఏ సైన్స్ కూడా ఇంతవరకు ఏ సైన్స్ కూడా ఈ యొక్క వైటల్ ఫోర్స్ గురించి చెప్పలే. అలోపతి వైద్యం కానీ ఆయుర్వేదం కానీ యునాని కానీ ఓన్లీ ఒకటే హోమియోపతి వైద్యం మాత్రమే హానిమాన్ గారు మన బాడీని మూడు పార్ట్స్గా విభజించిన బాడీ మైండ్ వైటల్ ఫోర్స్. ఈ వైటల్ ఫోర్స్ అనేది పవర్, శక్తి. అది మన బాడీలో ఉండి మనల్ని నడిపిస్తుంది, మాట్లాడిపిస్తుంది. మన బాడీలో ఉండే అన్ని జీవరసాయన చర్యలన్నీ కూడా దాని యొక్క ఆధారంలోనే, దాని యొక్క ఆధీనంలోనే జరుగుతున్నాయి. వితౌట్ వైటల్ ఫోర్స్ దెర్ ఇస్ నో లైవ్ డెడ్ బాడీ. కాబట్టి వైటల్ ఫోర్స్ను ఇంతవరకు పట్టుకున్న సైన్స్ లేదు. అలోపతి వైద్య సైన్స్ అంటుంది, మేము మాది సైంటిఫిక్ వైద్యం. మాది ఏ సైంటిఫిక్ ఈ సైంటిఫిక్ వైద్యం అయితే ఇంతవరకు వైటల్ ఫోర్స్నే కనిపెట్టలే. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న సైన్స్ ప్రైమరీ స్కూల్ స్టేజ్లోనే ఉంది హోమియోపతి ముందు. ఎందుకంటే ఆకాశం లోపలికి అంతగ్రహ ఈ గ్రహ మండలాలను కూడా పోతున్నారు రాకెట్లు పంపించి. చంద్రుని దగ్గర కూడా నివాసం ఏర్పాటు చేసిన అంతటి శక్తి అక్కడికి వెళ్ళిపోయారు. భూలోకం లోపలికి పోతున్నారు. సముద్రంలో కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి బోర్లేసి లోపల ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి ఆయిల్ని బయటకు తీస్తున్నారు సైన్స్తో. కానీ మన శరీరంలో ఉన్న ఆత్మను ఇంతవరకు కట్టుకోలే. ఈ సైన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పలేదు, ఏ విధంగా ఉంటుంది చెప్పలేదు, అది ఏం పని చేస్తుంది చెప్పలేదు. మరి ఈ సైన్స్ ఎలా డెవలప్ అయినట్టు, కానీ ఒక్కటే హోమియోపతి వైద్యుడే చెప్పిండు, హోమియోపతి సైన్సే చెప్పింది. హోమియోపతి సైన్స్ అనేది వైటల్ ఫోర్స్ అనేది బాడీలో ఉంది. ఆ వైటల్ ఫోర్స్ అనేది కన్న కన్నంలో వ్యాపించి ఉంటుంది కరెంట్ లాగా. అది కనిపించదు, నడిపిస్తుంది, పని చేపిస్తుంది, కానీ కనిపించదు. కాబట్టి ఆ వైటల్ ఫోర్స్ ఎప్పుడు సిక్ అవుతుందో మనకు వ్యాధులు వస్తున్నాయి. ఆ వైట్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఫిజికల్ బాడీకి ఇయ్యాం మేము హోమియోపతి డాక్టర్లు. ఈ సూక్ష్మ శరీరం వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తాం, వైటల్ ఫోర్స్ను ట్రీట్ చేస్తాం మేము. వచ్చి అది బయటకు వచ్చే సిమ్టమ్స్ బట్టి ఆధారంగా మేము మెడిసిన్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి వైటల్ ఫోర్స్ యాక్టివ్ అవుతుంది, ఛార్జింగ్ అవుతుంది బాడీలో. ఛార్జింగ్ అయినప్పుడు ఉన్న బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ సిమ్టమ్స్, నెగిటివ్ డిసీజెస్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అని ఆయన మన గారు చెప్పిండు. ఆయన చెప్పిన సూత్రం ప్రకారమే మనం ప్రయోగం చేస్తున్నాం, సక్సెస్ఫుల్ రీట్లు కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఉదాహరణకు కాలర్ ఉన్నారు, శంకర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, శంకర్ గారు మాట్లాడండి. హలో, ఓకే కాల్ కట్టండి సార్. ఈ విధంగా వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వ్యాధులన్నీ డిసప్పేర్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇవల్ల మీకు అన్ని కూడా చూపిస్తా. ఇలాంటి కేసులు అసలు కార్పొరేట్ హాస్పిటల్లో, ఫేమస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తగ్గవగానే జబ్బులు హోమియోపతిలో మా దగ్గర తగ్గుతుందంటే మరి నిజమైన సైంటిఫిక్ వ్యాధ్యం ఏదనేది ప్రజలే గుర్తించుకోండి. నేను చెప్తే మీకు తప్పు అవుతుంది, ఇతరులకు కూడా తప్పు పడతారు. నేను మీరే ప్రజలు గుర్తించుకోండి. కార్పొరేట్ హాస్పిటల్ లోపల లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గవగానే జబ్బులు హోమియోపతిలో వితిన్ షార్ట్ టైంలో తగ్గిపోతున్నది. మొన్న ఒక పేషెంట్ వచ్చిండు ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల తినలేకపోతున్నాడు. గత సంవత్సరాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు కానీ ఎక్కడ తక్కువ కాలేదు. లాస్ట్కి మా దగ్గరికి వచ్చిండు, నా దగ్గరికి, బాబు 100% ఏది తింటే అది వామిటింగ్ అవుతుంది సార్, తిననియా సార్, ఇంత తినగానే కడుపున వస్తుంది అంటుండు. అలాంటి సమస్యను హోమియోపతి వైద్యం ద్వారా వితిన్ 1 మంత్లో అద్భుతంగా రిజల్ట్, 24 అవర్స్లో మార్పు. అది ఎంతవరకు అనేది ఆయన నోటి ద్వారా వింటే మీకు తెలుస్తుంది. ఏవీ చూపించాడు. ఏం పేరు? జయచంద్ర. జయచంద్ర, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మెకానిక్ అనంతపురం. ఇక్కడ వచ్చినావు? ఏం బాధ? కడుపు నొప్పి సార్. కడుపు నొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 7 సంవత్సరాల నుంచి. ఏమి సింప్టమ్స్ ఉంటాయి? స్టమక్ ఉబ్బరం, కడుపు అంతా ఉబ్బరిపోవడము,
బాగా పెయిన్ రావడం, దాని వల్ల చాలా ఇబ్బంది. అనంతపూర్ కర్నూలు అంతా తిరిగారు సార్. ఏకేన్ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్, కర్నూలు, అనంతపురం. వెళ్ళినప్పుడు ప్యాన్క్రియాటిక్ ప్రాబ్లమ్, అక్కడ ప్యాన్క్రియాటిక్ సన్నగా అయింది, అక్కడ స్టెంట్ వేస్తాము అని దాదాపుగా 5-6 సార్లు స్టెంట్ వేయించుకున్నాం సార్. అయినా తక్కువగా దాదాపుగా 5 లక్షల దాకా అయింది సార్. వేసినప్పుడు మాత్రం ఒక 2-3 మంత్స్ టాబ్లెట్స్ వాడుతుంటే అట్లుంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది సార్. పెయిన్ కిల్లర్లు మింగినప్పుడు రిలీఫ్ వస్తుంది. మరి ఇంత పెద్ద హాస్పిటల్ తిరిగినాక ఈశ్వరాపురం క్లినిక్ వచ్చినావు. మరి ఇక్కడ ఈశ్వరాపురం క్లినిక్ వాడుకొని రోజులైంది? ఇక్కడ అంతా 1 మంత్ అయింది సార్. ఇలా సెకండ్ విజిట్ 1 మంత్ లో ఏమేమి డెవలప్ అయింది? 1 మంత్ లో ఇంత ముందు అయితే ఆకలి అనిపించేది కాదు, లైట్ గా తింటే అంటే, ఇప్పుడైతే ఆకలి అనిపిస్తుంది, కొద్దిగా తినగలుగుతున్నాం. అప్పుడు తిరిగి ఎక్కువ. మరి ఇంత మంచి చూడు, ప్యాంక్రియాటైటిస్ వస్తే అసలు తినలేదు, వామిటింగ్ అయిపోతుంది. అటువంటిది ఇప్పుడు 1 మంత్ లో ఇంత మార్పు వచ్చిందంటే పనిచేస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్ లో ఫెయిల్ అయిన వైద్యము ఇక్కడ హోమియోపతి సక్సెస్ అవుతుంది అంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అంటో చెప్పు. చాలా బాగుంది సార్, ఏది ట్రీట్మెంట్ బాగుంది. ఇంకొక 6 నెలలు వాడాలి నువ్వు. ఆ ప్యాంక్రియాటైటిస్ వచ్చి ఇన్ఫ్లమేషన్ వచ్చింది, అది ఆరోగ్యవంతం అయితే లేకుంటే షుగర్ బీమార్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది చెడిపోయిందంటే నీకు డయాబెటీస్ కూడా వస్తుంది. అది పూర్తి పోయేదాకా కంటిన్యూ చేయి, మళ్ళీ 6 నెలలు తగ్గినాక మళ్ళీ వీడియో తీసుకుంటా ఫైనల్ అప్పుడు. ఓకేనా? నీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. చూడండి, ప్యాంక్రియాటైటిస్ వచ్చిందంటే కదా డయాబెటీస్ వచ్చినట్టే. ప్యాంక్రియాస్ చెడిపోతుంది, ఆ గ్రంథి చెడిపోతే షుగర్ వచ్చినట్టే. అదేవిధంగా డయాబెటీస్ని కూడా మనం సక్సెస్ చేస్తున్న సంగతికి ప్రజలకు గతం నుంచి కూడా మేము ఈ లైవ్లు చూపిస్తున్నాం. ప్రజలు కూడా మన క్లినిక్లో ఎంతోమంది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయితేనే ఉన్నారు. పర్మనెంట్గా అలోపతి మందులు ఆపేసి హోమియోపతి వైద్యం ద్వారానే శాశ్వతంగా తగ్గిపోతున్నది. ఎగ్జాంపుల్, విశాఖపట్నంలో ఒక పేషెంట్ వచ్చిండు, యంగ్ పిల్లవాడు, ఏమంటాడు వినండి. ఏబీ చూపించండి. అన్నారావు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరాపురం నుంచి. వైజాగ్. వైజాగ్ ఏం బాధతో వచ్చినావు? షుగర్ సార్. షుగర్, డయాబెటీస్? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? లాస్ట్ 6 మంత్స్. 6 మంత్స్ నుంచి. ఇక్కడ రాకముందు ఏ మందులు తిన్నావు? ఇచ్చిన హోమియోపతి రాకముందు ఇంకేం తినలేదు. డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చినావు? ఎంత ఉండే షుగర్ వచ్చినప్పుడు? 280 దాకా ఉండే. అప్పుడు ఆ షుగర్ ఉన్నప్పుడు ఏమేమి లక్షణాలు ఉండే? కాలికో పీకేది, కాలికో పీకేసి యూరిన్ ఎక్కువగా వెళ్ళేవాడి. కాళ్ళు బాగా లాగుతుండే, యూరిన్ ఎక్కువ వస్తుండే. ఎక్కువ వచ్చేది. ఫుట్బాల్ ఇక్కడ ఈశ్వరాపురం ప్రతి వాడినాక ఎట్లా ఉంది? బాగుంది. సమయం తక్కువ ఉంది. 200 వచ్చింది షుగర్. 200 వచ్చింది. 8 నుంచి 200 వచ్చింది. యూరిన్ లాగడం ఎట్లుంది? బాగానే ఉంది సార్. ప్రజెంట్ కంట్రోల్ అయింది. మళ్ళీ మరి ఇంత చిన్న ఏజ్ లో డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఇంగ్లీష్ మందులు మింగాల్సి వస్తున్నాయి. ఇప్పుడు హోమియోపతిలో 6 నెలలు కష్టపడితే ఇంకా శాశ్వతంగా తగ్గిపోతుంది. ఎన్ని నెలలు వాడబట్టి? 4 మంత్స్. 4 మంత్స్ అయిపోయింది. 4 మంత్స్ దాటింది. ఇది 5th మంత్. ఓకే, వెరీ గుడ్. చూడండి, అల్లోపతి మందులు లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా ఈ యొక్క ఇంటర్నల్ ఎండోక్రైన్స్ అని కూడా యాక్టివేట్ అవుతున్నాయి అని చెప్పింది కాకుండా సాక్ష్యాలు కూడా చూపిస్తున్నా. ఈయన యంగ్ పిల్లగాడు. ఇప్పుడు నిన్న ఒక పేషెంటు 20 ఇయర్స్ 18 ఏళ్ళే ఉంటాడు పిల్లగాడు. 18-20 ఏళ్ళ పిల్లవానికి డయాబెటీస్, ఎంత ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్ అంటే 450 పోతుంది సార్ అంటుంది. ఇన్సులిన్ రాసి డాక్టర్లు, ఇన్సులిన్ తీసుకున్నా నాకు అంతే ఉంటుంది అంటుంది. మరి టాబ్లెట్స్ వాడినా తగ్గడం లేదు, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నా తగ్గుతలేదంటే ఎంత ఘోరమైన పరిస్థితి చెప్పండి. ఇగో ఇలాంటి ఇన్సులిన్ వాడినా తగ్గుతలేవు, గోళీలు అంటే టాబ్లెట్స్ వాడినా తగ్గుతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హోమియోపతి అనేది ఫిజికల్ బాడీ మీద పనిచేయకుండా బాడీలో ఉండేటువంటి వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసి శాశ్వత పరిష్కారం చేయడానికి హోమియోపతి వైద్యం ద్వారానే ఉంది. ప్రజలందరూ గమనించాలి, మీరు బాగుపడాలి. మీకోసమే చెప్తున్నాం, మీరు విన్నది వినండి, తినండి. ప్రజలకు ప్రచారం చేసుకోవాలి, మనమే ప్రజా చైతన్యం రావాలి. ఇంతటి అద్భుతమైన వైద్యము 250 ఏళ్ల కిందనే మనకు హనుమాన్ గారు అందించిపోయాడు. దీని వెలుగులోకి లేక, చెప్పేటోడు లేక, ఈ సాక్ష్యాలు చూపించడం లేక, మన ప్రజలందరం కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఏదో వైద్యం దొరుకుతుంది పోతున్నాం. ఏ వ్యాధి అయినా పూర్తిగా తగ్గుతుందా మీరే గమనించండి. ఏ వ్యాధి వచ్చినా ఒకసారి 2-3 సార్లు నుంచి అవే టాబ్లెట్స్ వాడుకో. బతికి 4 రోజులు వాడుకో, ఎప్పటిదాకా వాడాలని పడిపోయాను. థైరాయిడ్ వస్తే ట్రీట్మెంట్ లేదు, పీసీ వస్తే మందు పర్మనెంట్ లేదు,
मुखा नोपल डयाबेटी षुगर को लेकर कैंसर को लेकिन मंदिर शाश्वत मैं ये सैंटिफि इकड सैंटिफि शाश्वत परकर चूँ मैं तिरुपति यंग अटे 55 इयर्स लेडी कैंसर आफ् यूट्रस मन एनो प्रती लाइव चूपस्ना कैंसर सक्सेसफुल ट्रीटमेंट अने मन 2 months मन दर ट्रीटमेंट कोसम कैंसर कोसम एंत अद्भुतम रिजल्ट इपू डैरक्ट इन मन लाइव चप्पी प्रजल्लो चैतन्यमें अड कॉर्पोरेट हास्पिटल कीमोथेरपी रेडियोथेरपी अना आपरेशन अन गो चैतन्य रावे ना लक्ष्य इप्ड तिरुपति लेडी अगर कैंसर हास्पिटल हास्पिटल तक आगे डैरक्ट मैं ट्रीटमेंट एम चो विन कैंसर आफ् यूट्रस एवी चूपी भारत गारेश्वर तिरुपति ब्रांच तिरुपति गर्भ सी कैंसर इक मुझे हैदराबाद तिरुपति అది అప్పుడు ఏమేం బాధ ఉండే అదే బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అవుతుంది మరి మందులు ఇచ్చిరా వాళ్ళు ఏం సిమ్స్ లో మందులు ఇచ్చిరా కీమోథెరపీ చేయాలంట చేపించుకోలే లేదు చేపించుకోకుండా ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు వచ్చినాక ఇప్పుడు ఎన్ని రోజులు వాడిరు ఇది 3 నెలలు 2 నెలలు అయిపోయింది 2 నెలల్లో మందులు వాడిరు 2 నెలల నుంచి వాడినాక ఏమేమి డెవలప్ అయింది బ్లీడింగ్ కంట్రోల్ అయింది ఇప్పుడు బాధలు లేకుండా మంచిగా ఉన్నాం నొప్పులు కూడా తగ్గినాయి మరి ఇక ఇంతకంటే మంచిగా రిజల్ట్ ఏం కావాలి కీమోథెరపీ రేడియోథెరపీ చేసిన తక్కువ సమస్య ఇది అది హింస పెట్టుడే బాధనే అంటే ఇంకా మళ్ళీ బాధ మీకు హింస పెట్టుడు ఇలాంటి బాధ లేకుండా హింస లేకుండా తీపి గుళికలతో వ్యాధి తగ్గుతుందంటే ఇంతకంటే మంచిది ఏముందని చెప్పు కాబట్టి ఇది ప్రజలకు తెలియాలి ఇలాంటి అభిప్రాయాలు ప్రజలకు తెలివక చాన నష్టపోతున్నారు ఎక్కడ ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్ పోయి తిరిగి లక్షలు ఖర్చు పెడుతున్నారు అట్లా అవసరం లేదు హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఈ రిజల్ట్ ఉంటుందని తెలియడానికి మేము ప్రయత్నం చేసుకుంటాం ఓకేనా చూడండి క్యాన్సర్ హాస్పిటల్లోకి పోయి కీమోథెరపీ రేడియోథెరపీ ఆపరేషన్ అంటే భయపడి మా దగ్గరికి వస్తున్నారు ప్రజల్లో చైతన్యం వచ్చింది మార్పు వచ్చింది సక్సెస్ కేసులు చూస్తున్నారు ఇది రావాలి ఇంకా ఈ ఉద్యమం పెద్దగా అప్పుడే మనము మంచి సంపూర్ణమైన ఆరోగ్యం పొందే అవకాశం ఉంది ఇప్పుడు ఇంత పెద్ద ఏజ్లో కీమోథెరపీ రేడియోథెరపీ అంటే ఎంత పెద్ద నరకం భూలోకంలో బతుకునేగా చూపించే నరకమే ఈ కీమోథెరపీ రేడియోథెరపీ లక్షల రూపాయల ఖర్చు ఈ ఖర్చు లేకుండా ఎంత సింపుల్గా తగ్గిపోతుంది చూడండి ముఖ్యంగా ప్రజలందరూ కూడా నమ్మని గమనించండి నేను మాక్సిమం ప్రజలకు మేలు జరిగేటట్టు చూస్తున్న ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరైనా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మాత్రం ఈ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ప్రజల్లో అవేర్నెస్ రావాలి అప్పుడే మనము సంపూర్ణ ఈ వేస్ట్ ఖర్చు పెట్టుకోకుండా శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉన్నది కాబట్టి అదేవిధంగా గతంలో నేను బ్రెయిన్ ట్యూమర్స్ కూడా సక్సెస్ కేసులు చూసినాం ఇది మామూలు ప్రపంచంలోనే గడగడలాడించే తక్కువగానేటువంటి క్యాన్సర్ జబ్బులే ఇంత నయమవుతున్నాయి గత వారం కూడా చూపించిన 9 నెలల కడుపంత క్యాన్సర్ గడ్డ 6 నెలల మాయము 11 సంవత్సరాల ఏం లేకపోయింది మరి ఎక్కడ పోయింది 9 నెలల కడుపంత క్యాన్సర్ గడ్డ మీకు ఇంత మంచి సాక్ష్యాలు ఇప్పుడు మీడియా ఉన్నట్లు మీకు చూపించగలుగుతున్నాం ప్రజలకు ఇప్పుడు చైతన్యం వస్తున్నది కాబట్టి మనకు ఇలాంటి అద్భుతమైన ఇంత పెద్ద క్రానిక్ డిసీజెసే శాశ్వతంగా క్యూర్ అవుతున్నాయంటే మరి హోమియోపతి మందు పవర్లో ఎంత శక్తివంతమో అది ఎంత పవర్ఫుల్ ఎంత ఎంత యాక్టివ్గా పని ఎంత ర్యాపిడ్ యాక్షన్ చేస్తుంది అనేది మీరు గుర్తించండి ఆ మాస్ మందులలో గోళీలు మింగితే టాబ్లెట్స్ రోజు దోషులు గోళీలు మింగితే అదేమో తగ్గిస్తాను కూడా దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్ గ్యాస్ట్రైటిస్ లివర్ ప్రాబ్లము కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్లు పెట్టాల్సి వస్తుంది కిడ్నీ ఫెయిల్ అయిందంటే డయాలసిస్ మీరు మందులు మింగుర్రి రోగాలు తెచ్చుకోండి మీకేం భయం లేదు మేము డయాలసిస్ సెంటర్లు పెడతాం అది ఫిల్టర్ చేస్తాం కానీ హోమియోపతిని వైద్యం హోమియోపతిని మంచిగా డెవలప్ చేస్తామనే ఆలోచన లేదు అదేవిధంగా మొన్న లాస్ట్ టైం కూడా చూపించిన పిలవంది బ్రెయిన్లో ట్యూమర్ ఉండి వాని మాట పోయింది స్పీచ్ మొత్తం పోయింది పోయినాక బ్రెయిన్లో నీకు ఎందుకోసం పోయిందని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతే బ్రెయిన్ ట్యూమర్ ఉంది నీకు ఆపరేషన్ చేయాలి ఓకే చెప్పి మరి మాట రాకపోతే యంగ్ పిల్లగాడు కదా అని చెప్పించారు
చేపించినా మాట లేదు, మాటలు రావు. మా దగ్గరికి వచ్చి రిపోర్ట్లు తీసుకొని మందులు ఇచ్చిన 1 మంత్లోనే మంచిగా మాటలు వచ్చినాయి. అప్పుడు వీడియో చూపించిన 1 మంత్లోనే అద్భుతంగా రిజల్ట్ వచ్చింది సార్ అన్నాడు. ఇప్పటికి అన్ని నెలలు అయింది, ఇప్పుడు దారాళంగా మాట్లాడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు. ఎంతవరకు నిజమో చూడండి. బ్రెయిన్ ట్యూమర్ అందరు ఇక అత్త ఇప్పుడు రాదు, తర్వాత అత్త అన్నారు. ఇక మీది యూట్యూబ్ చూసి వచ్చిన ఇక అచ్చి 10 నెలలవుతుంది మాట వస్తుంది. మళ్ళీ లో వాడినప్పటి నుంచి మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజుల తర్వాత మాటలు వచ్చినాయి వాడినాక? నెల నుంచి మార్పు వచ్చింది. ఇప్పుడు 10 నెలలు అయింది. బ్రెయిన్ ట్యూమర్ మొత్తం కంప్లీట్ అయింది. మొత్తం అయింది, మాటలు కూడా వస్తున్నాయి. ఇది స్కానింగ్ రిపోర్ట్ ఇదే కదా? ఇది రిపోర్ట్ డాక్టర్ చూసి మొత్తం సక్సెస్ అయింది అన్నారు. అన్నారా? అన్నారు. మంచిగా అయిపోయింది అన్నారా? మొత్తం తగ్గింది, ఏం భయపడకు, మాట కూడా మంచిగా వస్తాం. ఓకే, ఇట్లా మంచిగా మందులు, బ్రెయిన్ ట్యూమర్ కు సంబంధించిన మందులు కూడా ఉన్నాయి. ప్రజలకు తెలియక తొందరపడి ఆపరేషన్ చేసుకుని నష్టపోతున్నారు. అందుకే నీ లెక్క ప్రజలకు తెలియడానికి కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? చూడండి, బ్రెయిన్ ట్యూమర్ అంటేనే ఎంత పెద్ద సమస్య. అంత పెద్ద సమస్యకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేసి తీసినా 1 లక్ష ఖర్చు పెట్టినా మళ్ళీ తక్కువకపోయాయి. ఎంత బాధ ఉంటుంది పేదవాళ్ళకు, మధ్య తరగతి వాళ్ళకు. డబ్బు పెట్టినా మన ఫలితం పొందామంటే పోయినవే మనిషి ఏదో బతికిండే అనుకుంటాం. పైసా పోయా మళ్ళీ ఎప్పటిలాగా మాట లేకుంటాయి. దానికి హోమియోపతిలో సింపుల్గా తగ్గిపోయాయి. 1 మంత్లో మార్పు వచ్చే 1 ఇయర్ లోపల 10 మంత్స్ లోపల కంప్లీట్ అయిపోయింది. ఇంతకంటే ర్యాపిడ్ యాక్షన్ ఏమంటుంది? ఇంతకంటే సైంటిఫిక్ వైద్యం ఏదంటుంది? ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వేరికోస్ వేర్స్ గురించి కూడా బాధపడుతున్నారు ప్రజలకు. వేరికోస్ వేర్స్ అంటే రక్తనాళాలు అన్నీ కూడా బయటకు తోడల మీకి బయటకు ఒడుచుకొస్తాయి కాళ్ళల్లా. అది చూసి భయపడతారు, ఇదేమో నాకు ఈ తోకల్లాగా పెరిగినాయి, పాముల్లాగా పెరిగినాయి అని చెప్పి తెలియని వాళ్ళు భయపడతారు. తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఆపరేషన్లు చేసుకొని ఆ సెఫాలిక్ వేరంతా వీకేసి ల్యాప్రోస్కోప్తోనూ ఇంకా రకరకాల ట్రీట్మెంట్ చేసుకొని మా దగ్గరకు వచ్చి అయినా సక్సెస్ కాలేదు. ఆపరేషన్ చేసుకున్నా సక్సెస్, ఎందుకంటే దాని రూట్ పోదు. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, దాని రూట్ ఏందో, రూట్ వీకేస్తే చెట్టు మొలవకుండా అవుతుంది. కానీ నువ్వు మీద కాండం నరికేస్తున్నా కొద్ది మళ్ళీ ఎగురొస్తూనే ఉంటుంది. అదే పద్ధతిలో వ్యాధులకు కూడా దాని రూట్ అనేది ఒకటి కారణం కాజ్ ఉన్నదని చెప్పి ఆయన మన గారు చెప్పింది. సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ కాన్స్టిట్యూషన్ బేస్ మీదనే ఈ వ్యాధులు వస్తాయి. వాటి బ్యాక్గ్రౌండ్ కాన్స్టిట్యూషన్ మీద ట్రీట్మెంట్ చేయమని చెప్పింది సార్. మరి ఆ బేస్ మీద ట్రీట్మెంట్ చేస్తే ఎట్లా సక్సెస్ ఉందో చూడండి. ఆపరేషన్ చేసుకున్నా సక్సెస్ కాలేదు. ప్రజలు ఇంకా ముందు తొందరపడి వేరికోస్ వేసుకు ఆపరేషన్ పోకుండా బాగుపడాలనే ఉద్దేశంతో ఆపరేషన్ చేసుకున్న తక్కువగానేటువంటి పేషెంట్ను నిన్ననే వచ్చిండు, మీకు చూపిద్దామని ఆ వీడియో తీసుకొచ్చిన. మీరు చూడండి ఆయన ఎంత బాధపడుతున్నా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిండు. వేరికోసం వేణు చూపించండి. కర్నూలు. ఏం పేరు మీది? ప్రహ్లాద్ గారు. ఎక్కడి నుంచి వచ్చి ఆధునికలు వచ్చారు? ఏం బాధపడుతున్నా వచ్చారు? వేరికోసం. ఎన్ని సంవత్సరం నుంచి బాధపడుతున్నాం? 6 సంవత్సరాలు. మరి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాం? లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాం. తగ్గింది అవ్వాలా? చేసినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది? అప్పుడు ఫస్ట్ టైం 1,10,000 తీసుకున్నారండి. 3 సార్లు ఆపరేషన్ చేసినా బాగా అవ్వలే. మళ్ళీ వస్తుంది. అందుకే సంవత్సరానికి ఒకసారి వస్తా ఉంది. అందుకే ప్రజలకు చెప్తే ఆపరేషన్ చేస్తే తొందరగా వేరికోస్ వేసుకు అని పైల్స్ కానీ ఫిషర్ కానీ పిస్టులకు ఆపరేషన్ చేయొద్దు. మందులతో తగ్గుతుంది. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. అది ప్రజలకు తెలియక ఇలాంటి ల్యాప్రోస్కోప్తోనో ఇలాంటి ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించుకొని కూడా మళ్ళీ బాధపడతా ఉన్నారు. ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాం. చూపించండి కాళ్ళు. ఫోన్లో అయినాయి కదా? మళ్ళీ ఆపరేషన్ చేసి ఏం దాకా అది జరిగిన తర్వాత సార్ జింకుని ప్లాస్టర్ వేస్తున్నారు సార్? తక్కువ ఇప్పుడు ఏమైతుంది? బాగా నొప్పి అవుతుందా? బాగా కొద్దిగా నొప్పింది సార్. నాకు నొప్పి కంటే
ఇది ఎప్పుడన్నా అవి జరిగి ఎక్కువ రోజులు అయిన తర్వాత నరం పైన ఏదన్నా గాయం అయితే రక్తం చుంబుతుంది బయట కాలు ఎత్తులో పెట్టుకొని ఒక అర్ధ గంట ఆగితేనే కానీ ఆపదు సార్ వేన్స్ కదా బయట ప్రెషర్ వస్తుంది అందుకే చేసిన తర్వాత బాగానే ఉందండి మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంది అందుకోసం బాగానే ఉంటుంది అందుకే నీ అభిప్రాయం తీసుకున్నా ఆపరేషన్ చేసినా ఎయిర్ కోస్ వేస్ తగ్గదు దానికి మంచి డాక్టర్ హోమియోపతిలో వాడితే దాని రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ అయితే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా శాశ్వతంగా తగ్గుతుందని తెలియడానికి ప్రజల కోసం మీ అభిప్రాయం తీసుకున్నా ఓకేనా మీకు తగ్గించి చూపిస్తామండి చూడండి ఎయిర్ కోస్ వేన్స్ ఆపరేషన్ చేసుకుని లక్షలు ఖర్చు పెట్టి నరకం అనుభవిస్తున్నాడు పుండ్లతోని సొన్నలు గారుకుంటా నడవలేక ప్రజలారా ఇలాంటి వైద్యం అద్భుతమైన వైద్యం ఉన్నది హోమియోపతిలో గతంలో నేను ఎయిర్ కోస్ వేన్స్ శాశ్వతంగా తగ్గించిన కేసులు నా యూట్యూబ్ చూసినాను చూడండి డాక్టర్ డాట్ బస్వరంధం అని ఫేస్బుక్ లో చూడండి మీకు సక్సెస్ అయిన కేసులన్నీ కూడా మీకు ఫేస్బుక్ లో నా యొక్క అకౌంట్ డాక్టర్ డాట్ బస్వరంధం అని చేయడం జరిగింది అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డాక్టర్ యానిమల్ గారు ఇప్పుడు నేను కొత్తగా హోమియోపతిని కనిపెట్టి కొత్తగా ర్యాపిడ్ యాక్షన్ ఫాస్టర్ నేను చెప్పాను ప్రతి ఒక్క హోమియోపతి డాక్టరు ఇలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు హార్డ్ వర్క్ చేస్తే కష్టపడితే కాబట్టి డాక్టర్ యానిమల్ గారిని ఇప్పుడు కొత్తగా చెప్పలే ర్యాపిడ్ యాక్షన్ యానిమల్ గారు ఏం చెప్పిండో యానిమల్ గారు రాసినటువంటి ఆర్గనాన్ ఆఫ్ ఫిలాసఫీలో ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ ఆమ్లెస్ వే అని చెప్పిండు చూడండి యానిమల్ గారు అప్పుడే చెప్పిండు ఇది ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పి కాబట్టి ఆయన చెప్పింది ఎంతవరకు నిజమనేది మనం లోతుగా వెళ్ళినాం కాబట్టి ప్రజలకు చూపించగలుగుతున్నాం కాబట్టి ప్రజలకు ఇలాంటి ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో ఉంది ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇలాంటి వైద్యాన్ని తీసుకొని అందరూ కూడా మంచి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి ఈ వైద్యాన్ని తొక్కబడేసింది తొక్కిన దాన్ని పైకి తీసుకురావాలి మనం అందరం కృషి చేద్దాం ఈ యొక్క ప్రజలకు అందేటట్టుగా చేద్దాం అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు విజయవాడకి ఎప్పుడు వస్తున్నారని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా మన యొక్క విజిటింగ్ టైమింగ్ నోట్ చేసుకోండి ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ అంటే ఇప్పుడు ఈ జనవరిలో 5వ తారీఖు వస్తుంది విజయవాడ ఈ నెల జనవరి 5వ తారీఖు విజయవాడ 12వ తారీఖు రాజమండ్రి ప్రతి నెల 2వ గురువారం అంటే 12వ తారీఖు వస్తుంది ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నం 19వ తారీఖు జనవరి 19 అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం మీరు గురువారం లెక్క పెట్టుకోవాలి మీరు ఎట్లా అంటే డేట్ గుర్తుపెట్టుకోవద్దు ఎప్పుడు డేట్ ప్రతి నెల మారుతుంటుంది కాబట్టి ఫస్ట్ విజయవాడ 2 రాజమండ్రి 3 విశాఖ 4వ గురువారం 26 వస్తుంది తిరుపతి ఈ ఏపీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈ 4 ప్రధానమైన కేంద్రాల్లో మన విజిటింగ్ ఉంది మీరు అందరూ కూడా ఆ యొక్క టైమింగ్స్ తెలుసుకొని ఇంకా ఇతర విషయాలు ఏమైనా కావాలంటే ఈ ఫోన్ నెంబర్ నా పర్సనల్ నెంబర్లు మీరు ఫోన్ చేసుకోవచ్చు మీకు పర్సనల్ విషయాలు తెలుసుకోవచ్చు ఏ టైమింగ్ ఎప్పుడు అనేది అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ముందుగా అడ్వాన్స్గా ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు కాబట్టి ముందుగానే అపాయింట్ ఇవ్వాల్సి వస్తుంది మీరు అవసరమైతే ఈ నెంబర్లో ఫోన్ చేస్తే మీ పేరు నోట్ చేసుకుంటారు వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇస్తారు ఈ విధంగా తెలంగాణ ప్రజలు కూడా మా దగ్గర రండి సార్ మా దగ్గర బ్రాంచ్ పెట్టండి అంటున్నారు ఎందుకంటే హైదరాబాద్ ఒకటే మనకు ఆ తెలంగాణ జిల్లా అందరికీ కేంద్రకం అన్నీ కూడా 150 కిలోమీటర్ల లోపలనే ఉన్నాయి మహబూబ్ నగర్ కానీ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట సంగారెడ్డి మెదక్ ఇవన్నీ కూడా హైదరాబాద్కే రావాలి మీరు హైదరాబాద్లో నేను ప్రతిరోజు ఉంటా ఒక గురువారం తప్ప గురువారం ఒక రోజు నేను బయట ఏపీకి పోతా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూసారు కదండి ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం నమస్కారం